బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఆ భారీగా నగదు పట్టుబడిన విషయాన్ని చూసి అందరూ కూడా కళ్ళు తేలేసినట్టుగా తెలుస్తుంది. కంటైనర్లలో నగదును పట్టుకున్నారు. సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు అందులో డబ్బు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంటైనర్లు ఆర్బీఐకి సంబంధించినవిగా సమాచారం అందుతోంది. కొచ్చి నుంచి ఈ కంటైనర్లలో 2,000 కోట్ల రూపాయల డబ్బు హైదరాబాద్కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. రికార్డులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పోలీస్ ఎస్కార్ట్తో ఈ కంటైనర్లను తీసుకెళ్తున్నారు. పామిడి దగ్గర, అనంతపురం జిల్లా పామిడి దగ్గర లారీలను ఆపారు పోలీసులు. కంటైనర్ల నిండా 500 రూపాయల నోట్లను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సుమారు 2,000 కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కంటైనర్లలో, ఈ 2 కంటైనర్లలో 2,000 కోట్ల రూపాయల ధనాన్ని తీసుకువెళ్తున్నారు. ఆ కంటైనర్ల పైన పోలీస్ అని కూడా రాసి ఉంది. పోలీస్ ఎస్కార్ట్తో ఆ డబ్బును తీసుకువెళ్తున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్కి తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులు ఆర్బీఐకి సంబంధించినవిగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే దేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల గస్తీ ఉంది. అయితే పోలీసులు ఈ డబ్బును ఒకవేళ ఎన్నికల డబ్బేమో అని కూడా ఒక దశలో అనుకున్నారు. 2,000 కోట్ల రూపాయలు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ వెంటనే ఇది ఆర్బీఐకి సంబంధించిన నగదుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చల్లనాయుడు అందిస్తారు. చల్లనాయుడు, ఇది ఆర్బీఐ నగదేనా, కొచ్చి నుంచి అధికారికంగా హైదరాబాద్కు తరలిస్తున్న నగదేనా? థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే మొత్తం మీద అయితే మాత్రం ఈ మధ్య ఎన్నికల నేపథ్యంలో సాధారణంగా పోలీసులు ప్రతి చోట వెహికల్ చెకింగ్ అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే 44 జాతీయ రహదారి గజరాంపల్లి సమీపంలో వివిధ వెహికల్స్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం అక్కడ చెక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 4 కంటైనర్లు వచ్చిన నేపథ్యంలో ఆపి వారిని అడగడంతో వారు కాస్త సమాధానం సరిగ్గా చెప్పకపోవడంతో పూర్తిగా వాటి వివరాలు ఏంటి, ఏమున్నాయని చెప్పేసి కాస్త బాగా సమయం వెచ్చించి అక్కడ ఎదురు చూశారు. చివరిలో వాళ్ళైతే మాత్రం ఇది బ్యాంకుకు సంబంధించినవి అని చెప్పేసి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే మాత్రం అంతకంటే ముందే నగదు 500 రూపాయల నోట్ల కట్టలు మొత్తం 4 కంటైనర్ల నిండా ఉండడం అనేది పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి గురైనటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇది పక్కగా ఈ మధ్య కాలంలో ఎన్నికల నేపథ్యంలో పక్కగా ఇది ఏదో ఎలక్షన్స్ కి ఎక్కడికో తరలిస్తున్నారనే రకంగానే పోలీసులు మొదట్లో భావించినట్టుగా చెప్తున్నారు. అయితే మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం అయితే ఈ ఆర్బీఐకి సంబంధించి కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తెలంగాణకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఉందో అనంతపురం జిల్లా గజరాంపల్లి సమీపంలో ఈ 4 కంటైనర్లను ఆపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ అంతా జరిగిన తర్వాత వారు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే మొత్తం అంతా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇది రిజర్వ్ బ్యాంకు సంబంధించింది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ లో రుజువైందని రాజశేఖర రెడ్డి కూడా మీడియా విలేకరులతో మాట్లాడినటువంటి సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశం కాబట్టి మేము పంపించేస్తున్నాం వెహికల్స్ కూడా అన్నట్టుగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఏదైతే మాత్రం ఇక్కడ మొదట్లో పోలీసులు ఆపిన సమయంలో అక్కడ డబ్బు కానీ అదంతా ఓపెన్ చేసిన సమయంలో పూర్తి దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి 2-3 రోజుల క్రితమే దాదాపు 2 కోట్లకు పైగా అనంతపురం జిల్లా నగరంలోనే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇదంతా ఏకంగా ఎన్నికలకు సంబంధించిన అంశమే అని చెప్పేసి కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. పై అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి. ఆ ఎక్సర్సైజ్ లో ఉండగానే వీరు డాక్యుమెంట్స్ కూడా వీరి దగ్గర ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళు పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆర్బీఐకి సంబంధించింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత వీటిని పంపిస్తున్నామని చెప్పేసి మీడియాకి చెప్పినటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఇంత భారీ ఎత్తున ఇలా బయటపడ్డం ముఖ్యంగా ఎందుకంటే ఇటు రోడ్డు మీద ఆన్ రోడ్డు మీద ఈ రకంగా వెళ్తాయి కంటైనర్లో ఇంత భారీ ఎత్తున డబ్బు వెళ్తుంది అనేది కూడా పోలీసులు ఒకవైపు ఇప్పుడు తెలిసిపోయి తనిఖీల్లో తెలిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కంటైనర్లకు అదనపు భద్రతనిచ్చి ఏమైనా పంపిస్తున్నారు అక్కడ నుంచి?
ఆర్బీఐకి సంబంధించింది కావచ్చు, సెంట్రల్ ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పటికే భద్రత వరకు అయితే మాత్రం ఆల్రెడీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఎండ్ చేరేంత వరకు మాత్రం ఆ భద్రత కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే వీళ్ళు అడిషనల్ గా భద్రత ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే ఎక్కడైనా లోకల్ గా అవసరం అయితే మాత్రం వీరు ఫోన్ కాంటాక్ట్ చేయడము లాంటి ఈ రకమైన ఎక్సర్సైజ్ ఉంటుంది. అంతే తప్ప ఆల్రెడీ ఎక్సర్సైజ్ వీళ్ళకి సెక్యూరిటీ అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెక్యూరిటీతోనే వెళ్తూ ఉంటుంది. కాకపోతే వీరు ఆపడము కొంచెం డాక్యుమెంట్స్ చూపించడంలో కాస్త సమయం పట్టడం వలన కొంచెం అనుమానం రేకెత్తింది. ఇది ఎందుకంటే అందులో ముఖ్యంగా ఎన్నికల సమయం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు క్షుణ్ణంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత ఓకే ఇది రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అమౌంట్ అని చెప్పేసి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పంపించి వేయడం జరిగింది రోహిత్. రైట్ చల్లనాయుడు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న కంటైనర్లలో నగదును తరలిస్తున్నారు, 2,000 కోట్ల రూపాయల నగదును తరలిస్తున్నారు. అయితే నగదు ఆర్బీఐకి చెందిన నగదు, ఆర్బీఐకి చెందిన నగదును కొచ్చి నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నారు, అట్లాంటా లాజిస్టిక్స్కి చెందిన ఆ కంటైనర్స్లో తరలిస్తున్నారు, అనంతపూర్కి వచ్చిన తర్వాత తనిఖీలలో పత్రాలను చూపించిన తర్వాత ఇది ఆర్బీఐకి సంబంధించిన నగదేని ధృవీకరించి ఆ వెహికల్స్ని ముందుకు వదిలినట్టుగా తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా తనిఖీలు చేస్తున్నప్పుడు అందులో నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. కానీ అది ఆర్బీఐకి చెందిన నగదు అని తెలిసిన తర్వాత ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ వెహికల్స్ని ముందుకు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి తనిఖీలకు సంబంధించి ఈ 2,000 కోట్ల రూపాయల నగదును తనిఖీ చేస్తున్న సమయంలో పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడారు, పోలీస్ అధికారులు ఏం మాట్లాడారు చూద్దాం. నమస్కారం అండి. మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం వెహికల్ చెకింగ్లో భాగంగా గజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు 4 కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ స్టిక్కరింగ్ తోటి. ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి, కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్ ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. టోటల్గా 2,000 కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి, డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా 2,000 కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం మళ్ళీ తిరిగి పంపిస్తాం. నమస్కారం అండి అందరికీ. ఈరోజు పామిండి మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక 4 కంటైనర్లు వరుసగా రావడం జరిగింది. ఈ యొక్క 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో 500 కోట్లు 4 వెహికల్స్ కలిపి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్స్ని అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫామ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 4,10,000 ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 500 కోట్ల రూపాయలు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి 500 కోట్ల రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,000 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తేలింది. సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటిని అన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది.